ప్రతి వ్యక్తికి తాగునీరు ఉండాలి విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం అనే ఒక లక్ష్యంతో దాదాపు 300 గ్రామాలు అట్లాగే విజయవాడ నగరంలో గాని మన జగ్గయ్యపేట నియోజకవర్గ జగ్గయ్యపేట మున్సిపాలిటీ నందిగామ మున్సిపాలిటీ కొండపల్లి మున్సిపాలిటీ అట్లాగే తిరువూర్ మున్సిపాలిటీల్లో కూడా ప్రతి పంచాయతీకి ప్రతి నగరపాలకకి అట్లాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా తాగునీటి మీద దృష్టి పెడతం జరిగింది ముఖ్యంగా విజయవాడ నగరంలో ఆటనగర్లో 2 లక్షల రూపాయలతో వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మిస్తున్నాం కంపెనీలు పూర్తి కంపెనీలతో అట్లాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ మధ్య కూడా నందిగామ నియోజకవర్గంలో తోట రావులపాడులో 47 లక్షలతో వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ ఇచ్చాం అది ఇనాగరేషన్ అయింది అట్లాగే శనగపాడు గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ విజయవాడ ఆటనగర్ ఓవర్ హెడ్ ట్యాంక్ అట్లాగే చాలా గ్రామాల్లో ఎక్కడైతే ఇంతకుముందు తాగునీటి కోసం ఓవర్ హెడ్ ట్యాంకులు లేవో అన్నిటి కూడా భాగంగా ఎంపీ నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది అట్లాగే ఇప్పుడు దాదాపు 300 పైన ట్యాంకర్లు ప్రతి గ్రామానికి ఒక ట్యాంకర్ పూర్తిగా ఎంపీ నిధులతో అలాట్ చేయడం జరిగింది మొదట విడత మీకు తెలుసు దాదాపు కంచిచెర్ల మండలంలో 12 గ్రామాలకి మొదట విడతగా ఇచ్చాం ఇది రెండో విడత ఎక్కడైతే మన తిరువూరు నియోజకవర్గంలో ఏకొండూరు మండలంలో కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారో ఆ గ్రామాల్లో మొత్తం 21 గ్రామాలు ఉన్నాయి ఏకొండూరు మండలంలో మొదట విడతగా అక్కడ 15 ఇస్తున్నాం ఇక్కడ 15 ట్యాంకర్లు ఇస్తున్నాం మిగతా కూడా ఇస్తాం అలాగే ఆల్రెడీ 110 ఆర్డర్ అయింది ఇంకా పెండింగ్లో దాదాపు 190 ఉన్నాయి అన్నీ కూడా బ్యాచ్లు బ్యాచ్లుగా ఫ్యాబ్రికేషన్ అవ్వగానే ఒక్కొక్క బ్యాచ్ తరఫున ఒక్కొక్క బ్యాచ్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది సర్ప ఇవన్నీ కూడా విలేజ్లో గ్రామ సర్పంచాయతీ అధికారుల కంట్రోల్లో ఉంటాయి అన్నమాట ఎవరి దగ్గర ఉండవు కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా వర్గాలకి పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా వీటిని వాడుకోవాలి తాగునీటి అవసరాలను దాహార్థ తీర్చడం కోసమే ఈ కార్యక్రమం తీసుకున్నాం 13 కోట్లతో టోటల్ ఈ కార్యక్రమం భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది టోటల్గా విజయవాడలో ఎక్కడా కూడా తాగునీటికి ఈవెన్ వేసవికాలంలో కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం అదే ఈ కార్యక్రమం సహకరించినటువంటి కలెక్టర్ గారికి అధికారులకి అట్లాగే ఏకొండూరులో కూడా కిడ్నీ ప్రాబ్లం ఉంటే వాటర్ కంటామినేషన్ ఉంటే జలజీవన్ మిషన్ ద్వారా నేను పార్లమెంట్లో పోరాడతాం కానీ పార్లమెంట్లో కూడా చాలా అనేకసార్లు దాని మీద లేవనెత్తా అట్లాగే కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకుని ఎన్ని కోట్లు అనేది 37 కోట్లు కదా కృష్ణానది నుంచి మనం తీసుకొచ్చింది 49 కోట్లు రూపాయలు కృష్ణానది నుంచి తిరువూరు వరకు ఏకొండూరు మండలం వరకు కూడా జలజీవన్ మిషన్లో దాదాపు అంటే కొంచెం తక్కువగా 50 కోట్లు మంజూరు చేయించారు అట్లాగే అనేక చోట్ల ప్రజలకు కావాల్సినటువంటి ఏ కార్యక్రమం అయినా ప్రజల కోసం విజయవాడ ప్రజల కోసం విజయవాడ అభివృద్ధి కోసం మాత్రమే ఏ కేంద్రంతో కోఆర్డినేట్ చేసుకున్నా స్టేట్ గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసుకున్నా ఎంపీ నిధుల ద్వారా అయినా కానీ ఈ విజయవాడ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాను ఇంకా పని ఫ్యూచర్లో కూడా అదే కార్యక్రమాన్ని కొనసాగిస్తాం కాబట్టి ఇది ఈ కార్యక్రమం ఇది రెండో విడత 15 ట్యాంకర్లు ఏకొండూరు మండలం వెళ్తాయి ఇంతకుముందు కంచించాలి వెళ్ళి ఎవ్రీ వీక్ ఒక 10-15 చప్పున ప్రతి పంచాయతీకి కూడా డెలివరీ అవుతుంది సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అధికారులకి ప్రజాప్రతినిధులకి కలెక్టర్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు सत्यमेव तदा उनात्मं तन्मये लक्ष्मीं